Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పుడు రావాలి జగన్, కావాలి జగన్. ఇప్పుడు వైఏపీ నీడ్స్ జగన్. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారం సాధించేందుకు ప్రచార ప్రణాళికలు రెడీ చేసుకుంటోంది. గతంలో రావాలి జగన్, కావాలి జగన్ అనే ప్రచార క్యాంపెయిన్ నిర్వహించారు. ఇది సక్సెస్ అయింది, అధికారం సాధించగలిగారు. ఇప్పుడు ఆ క్యాప్షన్ వర్కౌట్ కాదు, అందుకే కొత్త ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. వైఏపీ నీడ్స్ జగన్ అనే క్యాప్షన్తో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఐపాక్ టీం ఎంతో మేధోమథనం చేసి ఏపీలోని పూర్తి రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేసి ఈ ప్రచార కార్యక్రమం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. విభజిత ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అత్యంత కీలక దశలో ఉందని, ఇప్పుడు అధికారం జగన్ చేతుల్లో నుంచి వెళ్ళిపోతే ఏపీ అల్లకల్లోలం అయిపోతుందన్న ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. జగన్ మళ్ళీ అధికారంలోకి రావడం వల్ల ఏపీకి ఎంత ప్రయోజనమో ఈ ప్రచారం ద్వారా ప్రజలకు వివరించాలనుకుంటున్నారు. మూడు రాజధానుల దగ్గర నుంచి జిల్లాకు మెడికల్ కాలేజీ, పరిశ్రమల స్థాపన, 30 లక్షల ఇళ్ల నిర్మాణం, సంక్షేమ పథకాలు, ఇలా ప్రతి విషయంలోనూ జగన్ మార్క్ కనిపిస్తోందని, మళ్ళీ ప్రభుత్వం మారితే అవన్నీ ఆగిపోతాయని చెప్పబోతున్నారని అంటున్నారు. రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని, ప్రజల బతుకుల్ని పీల్చి పీల్చి చేసేశారని, రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టాలంటే చంద్రబాబు రావాలని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి దివాళా అంచనకు చేరిందని, ప్రజల్ని కొట్టి పెద్దలకు పెడుతున్నారని, రాష్ట్రం నుంచి పరిశ్రమలన్నింటినీ తరిమివేస్తున్నారన్న ఆరోపణలు చేస్తున్నారు. అయితే టీడీపీ చేస్తున్నవన్నీ అబద్ధపు ప్రచారాలేనని, అభివృద్ధికి ఏపీ దూసుకెళ్తోందని, జీఎస్డీపీలో రాష్ట్రం దేశ సగటు కన్నా ఎక్కువ అభివృద్ధి సాధిస్తోందని అంటున్నారు. వైఏపీ నీడ్స్ జగన్ అనే ప్రచారం ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారు. ఇక జగన్ అవసరం రాష్ట్రానికి ఏముంది అని వైసీపీ ప్రచారానికి టీడీపీ కౌంటర్ ప్రారంభిస్తే, ఈ క్యాంపెయిన్ నెగిటివ్ టర్న్ తీసుకున్నా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. ఏపీకి జగన్ అవసరం ఇంకేముందని, రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఇంకో అవకాశం ఎందుకని టీడీపీ కౌంటర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే ప్రతిపక్ష పార్టీలు కౌంటర్ ఇవ్వకుండా ఉంటాయని ఎవరు అనుకోరు. వారికి కౌంటర్ ఇవ్వడానికి తమ దగ్గర పూర్తి స్థాయి స్టఫ్ ఉండే ఉంటుందని వైసీపీ క్యాడర్ భావిస్తోంది. మొత్తానికి ఓ ప్రచార క్యాప్షన్ మాత్రం వైసీపీకి రెడీ అయిపోయిందని భావిస్తున్నారు.